ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటి ఆదర్శంగా నిలుస్తోంది ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం కుటుంబాలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు విజయనగరంలో ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలతో వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంద్యాలలో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా పదిహేడు కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి వీటిలో ఒక్కో చోట నూట యాభై చొప్పున ఏడు వందల యాభై సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం మదనపల్లె పాడేరు పులివెందుల ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రులను మూడు వందల ముప్పై పడకల జిల్లా ఆసుపత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది ఇక రాష్ట్రంలో ఆంధ్ర వైద్య కళాశాల పంతొమ్మిది వందల ఇరవై మూడులో మొదటిసారిగా ఏర్పాటైంది ఆ తర్వాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా రెండు వేల నూట ఎనభై ఐదు ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి అంటే రెండు వేల నూట ఎనభై ఐదు సీట్లు సమకూరటానికి వందేళ్ల సమయం పట్టింది ఇప్పుడు పదిహేడు వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవటం ద్వారా ఏకంగా రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తూ ఉండటం గమనార్హం అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి విద్య వైద్యం కీలక రంగాలు ప్రజలకు నిత్యం సంబంధం ఉండే రంగాలు వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ రెండు రంగాల్లో అనేక సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకుంటే ఆరోగ్యశ్రీ బలోపేతం ఇక రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమల్లోకి వచ్చింది ఇదే ఒరువడిని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అనుకున్నట్టే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏడాది యుద్ధ ప్రాతిపదికన ఐదు కళాశాలలను నిర్మించారు రాజమండ్రి నంద్యాల మచిలీపట్నం ఏలూరు విజయనగరం జిల్లాల్లో నూతన వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి మనం చూస్తూ ఉన్నాం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింట ఆదర్శంగా నిలుస్తోంది ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు రాష్ట్రంలో తొంభై ఐదు శాతం కుటుంబాలను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు విజయనగరంలో ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలతో వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు